ఈ రోజు ఒక ముఖ్యమైన అంశం మీద రాష్ట్ర ప్రజలని రాష్ట్ర రైతాంగాన్ని ముఖ్యంగా జాగృతులను చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం నిన్న ఈ రోజు మీరు గమనించినట్లయితే పత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పుంతలు దొక్కుతున్న వ్యాపారం గౌరవ ముఖ్యమంత్రి ఒక రైతు స్వయంగా రైతు బిడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యాపారం అనేది ఈ రోజు భారతదేశానికే ఆదర్శంగా మారి ఆనాడెప్పుడు మహాకవి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే ఈ రోజు గర్వంగా చెప్పుకోచిగో ఇట్లా పంటలు ఫుల్ అని పేపర్లు రాసే స్థాయికి 1.35 కోటి లక్షల ఎకరాల్లో తెలంగాణ ఈ ఖరీఫ్ లో సాగు చేస్తున్నది పంటలు ఫుల్ అంటే కడుపు నిండా 1.35 లక్షల 75,687 ఎకరాల్లో మరి రికార్డు స్థాయిలో అన్నదాతలు వ్యాపారం చేయబోతున్నారు అని ఒకవైపు పత్రికలేమో తెలంగాణ రాష్ట్రంలో ఇట్లున్నది పరిస్థితిని పత్రికలు రాస్తున్నాయి ఇంకో దిక్కేమో ఇక్కడ బాధనిపించేది ఏందంటే మోదాన్ని కల్పించేది ఇదైతే ఇట్లాంటి వార్తలు అవుతే సంతోషాన్ని కల్పించే వార్తలు ఇవైతే ఖేదాన్ని బాధని కలిగించే వార్తలు ఏందంటే యోగిది ఇదే పేపర్ల ఒదిక్కేమో పంటలు ఫుల్ ఇంకో దిక్కేమో గల్లీకో కరెంటు కంపెనీ చూడండి ఇది ఇంకో కంపెనీ ఇంకో పేపర్ ప్రైవేటుకే పవర్ అని చెప్పి ఇంకో పత్రిక అని ఈ రోజు పత్రికలు ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్పవాల్సి వస్తుందంటే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో కుండబద్దలు కొట్టారు ఈ దేశంలో ఈ దేశ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతుల మీద కత్తి కట్టింది ఖచ్చితంగా రైతులను రైతు కూలీలుగా మార్చే పనిలో పడ్డది రైతులకు సంపూర్ణంగా దగా చేసే ప్రయత్నం చేస్తున్నది వ్యాపారాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి అడ్డికి పావు చేరుకు అమ్మే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పి నాకు తెలిసి ఇంకా వారం 10 రోజులు కూడా కాలే ఆ రోజు రెండు విషయాలు చెప్పారు కేసీఆర్ గారు ఒకటి వ్యాపారాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో పెడతారు కరెంటును కూడా కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టి ఖతం చేస్తారు కరెంట్ సంస్థలను కూడా ఖతం చేస్తారు దయచేసి మా కరెంట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు రాష్ట్రంలో కరెంట్ మీద ఆధారపడ్డ వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి ఎక్కువ రోజులు కూడా కాలే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నది బ్యాంకులు అమ్ముతున్నది పోర్టులు అమ్ముతున్నది రైల్వేలు అమ్ముతున్నది ఎయిర్ ఇండియా అమ్ముతున్నది ఎల్ఐసి అమ్ముతున్నది ఇవన్నీ కూడా ఇప్పటికే అమ్మకాల పరంపర బేచో ఇండియా కార్యక్రమం ఇప్పటికే నడుస్తున్నది నిరాటంకంగా జరుగుతున్నది ఇప్పుడు కొత్తగా ఈ రెండు రంగాల మీద కత్తి కట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వీటిని ప్రైవేట్ పరం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వీటిని మన దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి నుంచి రైతుల చేతుల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలే అనే ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వం నడుస్తున్నట్టు కనబడుతున్నది దీనికి ఏంది తార్కాణమని మీరు అడగచ్చు ఏంది అంటే బాధాకరం ఏంటంటే నిన్న కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే ఆ పేపర్ తెప్పాడు ఆయన నిన్నటిది సుధాంశు పాండే అనే వ్యక్తి ఐఏఎస్ అధికారి కేంద్ర ఫుడ్ సెక్రటరీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు మాకు ధాన్యం కొంటుంటే కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్లల్లా నష్టమైతుంది మాకు ధాన్య సేకరణ అనేది ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నాం మొత్తానికి ధాన్య సేకరణ విధానాన్ని ప్రైవేట్ పరం చేసి మేము మాకు వచ్చే నష్టాలు తగ్గించుకోవాలనుకుంటున్నామని నిన్న ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ఇగో ఆయన ఇచ్చిన ఇగో ప్రకటన నిన్న మద్దతుకు మంగళం ఇది నిన్న సుధాంశు పాండే అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన పంటను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సేకరించాలి పంటను ఐకేపీఓలు ఎందుకు సేకరించాలి పంటను పిఏసిఎస్లు ఎందుకు సేకరించాలి వ్యవసాయ సహకార సంఘాలు ఎందుకు సేకరించాలి ప్రైవేట్ ఎందుకు గునద్దు బరాబర్ అంటున్నాడు ఆయన మొహమాటం లేదు సిగ్గు లేదు
ఇన్ని రోజులు నడిచిన వ్యవస్థ వల్ల జరిగిన లాభం గురించి ఒక అవగాహన లేదు, ఏది లేకుండా ప్రైవేట్ వాడు ఎందుకు కొనద్దు అనే మాట ఓపెన్ గా కేంద్ర సాగు కార్యదర్శి సుధాంశు పాండే గారు ఆయన డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిది, దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వ విధానం. ఒక దిక్కేమో రాష్ట్రం ఆహార భద్రతా చట్టం ప్రకారం, మరి ఆహార భద్రతా చట్టంలో స్పష్టంగా ఉంది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం భారతదేశంలో పండే ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కేంద్రానిది, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం ఆ బియ్యాన్ని ఆ ధాన్యాన్ని వారికి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ కొనాల్సిన బాధ్యత కేంద్రానికి. ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడమే కాకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తామని సిగ్గు లేకుండా చెప్పడమే కాకుండా ఈరోజు ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మరి నేరుగా ప్రకటన చేయడమే కాదు, దొడ్డిదారిన గెజిట్లు తెచ్చి దొడ్డిదారిన ఆర్డర్లు ఇచ్చి చర్చ లేకుండా, పార్లమెంట్లో చర్చ లేదు, రాష్ట్ర అసెంబ్లీలో చర్చ లేదు, దేశంలో ఎక్కడ చర్చ లేదు, రైతులతో చర్చ లేదు, ఈ చట్టాలు గెజిట్లు తెచ్చి దేశాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం, ఈ ధాన్యం సేకరణ విధానాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే ప్రయత్నం వాళ్ళు బలంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే ఈ విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తూ ఖచ్చితంగా చేయాలి ప్రైవేటీకరణ అనేది వాళ్ళ లక్ష్యం. వారికి అసలు కనీస అవగాహన లేదు. ఈ దేశంలో ఉండే 90-95% రైతులు చిన్న సన్నకారు రైతులు, వారి పట్ల కానీ వారి యొక్క సమస్యల పట్ల కానీ నరేంద్ర మోడీ గారికి అవగాహన లేదు. కాబట్టే ఇదివరకు ఒకసారి 3 నల్ల చట్టాలు తెచ్చి అందులో పిచ్చి పిచ్చి ప్రకటనలన్నీ చేసి ఆఖరికి సంవత్సరం తర్వాత 700 మంది రైతులను చంపిన తర్వాత నాలిక గరుచుకొని క్షమాపణ చెప్పవలసిన దుస్థితి తెచ్చుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో పోతున్నట్టు కనబడుతున్నది. ఎట్లా కనబడుతుంది వీళ్ళ స్కీమ్ అంటే, వెనకట్టుకో సామెత ఉండే, ఒక కుక్కను చంపే ముందు దానికి పిచ్చి కుక్క అనే ముద్రేస్తే చంపుడు అలకగా అవుతుందని, అదే పద్ధతుల్లో ఈరోజు అస్తవ్యస్తమైన విధానాలు, అనాలోచితమైన నిర్ణయాలు వాటితోని దగ్గరుండి మరీ వ్యవసాయాన్ని విద్యుత్ రంగాన్ని దివాలా తీయించాలి. ముందు దివాలా తీసింది ఈ రెండు రంగాలని చెప్పి అటెన్క ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇది వల్ల స్కీమ్ లెక్క కనబడుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు, ప్రజల అవసరాల మీద అవగాహన అంతకంటే లేదు. ఆయన చేతగాంతనంతో నరేంద్ర మోడీ గారు 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, పాతాళానికి రూపాయి 80.42 ఏమో పోయింది ఇప్పుడు రూపాయి డాలర్కు వ్యతిరేకంగా, ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక పేదలు ఎక్కడున్నారంటే నరేంద్ర మోడీ గారి ఘనత వహించిన ప్రభుత్వంలో నైజీరియాను కూడా దాటి ఈరోజు భారతదేశంలో అత్యధిక పేదలు ఉన్నారు అనేది అన్ని సంస్థలు చెప్తున్న రిపోర్ట్లు. ఇంకా దరిద్రం ఏంటంటే ప్రపంచ ఆహార సూచిక వరల్డ్ హంగర్ ఇండెక్స్లో 116 దేశాలకు ర్యాంకింగ్లు ఇస్తే మన ర్యాంకు 101, బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ కంటే హీనమైన స్థితిలో ఈ నరేంద్ర మోడీ గారి అస్తవ్యస్తమైన అనాలోచితమైన విధానాల వల్ల, ఈ దేశంలో ఉండే రైతులను గందరగోళపరిచే విధానాల వల్ల, నీళ్లుండి పుష్కలంగా వ్యవసాయం చేయగలిగే శక్తి ఉన్న రైతులుండి సమర్థవంతమైన ఆలోచనలు లేక నాయకత్వం యొక్క భావదారిద్ర్యం వల్లనే ఈరోజు వ్యవసాయం అనేది ఈరోజు నిజంగా కూడా సంక్షోభంలో పడింది అని చెప్పడానికి ఏ రకంగా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. తెలంగాణలోనేమో వ్యవసాయం విద్యుత్ రంగం కొత్త పుంతలు దొక్కుతూ ముందుకు పోతున్న విషయం ఇప్పుడే నేను మీకు చెప్పిన. అదే మాదిరిగా తెలంగాణ ఒకవైపేమో పంటలు పండించి మా పంటలు కొనండి అంటే మేము కేంద్రం దగ్గరికి పోతే ఆ కేంద్ర మంత్రి మాతోని పీయూష్ గోయల్ గారు ఏం చమత్కారం చేశారు మీరు తెలంగాణలో, ఎందుకు మీ దగ్గర ఇంతగానం పెరుగుతుంది అని అడ్డగోలు మాటలు మాట్లాడతారు. 2015కు ఈ రోజుకే తెలంగాణలో దగ్గర 50 లక్షల ఎకరాల్లో వ్యవసాయ విస్తరణ జరిగింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇగో పత్రికలు, వ్యవసాయ శాఖ లెక్కలు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే కనబడుతున్న వాస్తవాలు. తెలంగాణలో ఎక్కడ పోయినా పచ్చ కనబడుతున్నది. ఇది నేను చెప్పేది కాదు, కళ్ళుండి చూడగలిగిన ఎవరైనా చెప్పే మాట. ఆ మంత్రి అంటాడు మేము పోతే క్యా చమత్కార్ కరేతుం, మీరెట్లయిన కరువు నేల, మీరెట్ల అన్నపూర్ణయ్యు, మీరెట్ల ధాన్యాగారమైన ఆయన మాట్లాడతారు. బాధాకరం ఏంటంటే ఆయనకు తెలియదు ఇక్కడ ఉచిత విద్యుత్ 24 గంటలు, రైతు బీమా, రైతు బంధు, బ్రహ్మాండంగా మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, వీటితో పాటు వ్యవసాయ ప్రోత్సాహక పథకాలు ఎన్నో పెట్టి రైతు వేదికలు లాంటి మంచి చక్కటి వేదికలు నిర్మించిన తర్వాత ఈరోజు తెలంగాణలో దగ్గర 50 లక్షల ఎకరాల మేర విస్తీర్ణం పెరిగింది. ఇది మనందరి గర్వకారణం. కానీ వీళ్ళ ప్రయత్నం ఎట్లా కనబడుతుందంటే,
నిజంగా తెలంగాణలోని వ్యాపారం దేశంలోని వ్యాపార రంగ ప్రగతి వ్యాపారమే సంక్షోభంలో పడి రైతులు గిలగిల కొట్టుకొని రైతు తన పొలంలో తానే రైతు కూలీగా మారిపోయే ఒక ప్రమాదం కనబడుతున్నది ప్రమాద గంటికలు మోగుతున్నాయి నేను రాష్ట్ర రైతన్నలకు దేశ రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా